నా పేరు డాక్టర్ పి అశోక్ అండి నేను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఉద్యాన పరిశోధన స్థానంలో సీనియర్ సైంటిస్ట్గా పనిచేస్తున్నాను ఈరోజు మనం తీగజాతి కూరగాయల సాగులో మెళుకుల గురించి చర్చించుకుందాం ముఖ్యంగా దోస జాతికి చెందిన బీర కాకర పొట్ల దోస సొర గుమ్మడి బూడిద గుమ్మడి దొండ ఈ మొదలైన పంటలన్నీ ఎక్కువగా వేడి వాతావరణంలో ఎక్కువగా ఉష్ణమండల పంటలుగా మనం సంబోధించుకుంటూ ఉంటాం ముఖ్యంగా శీతాకాలంలో అయితే బీరా కాకర దోస పంటలు చలి ఎక్కువగా ఉండి మంచు కురిసే ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా పడే ప్రాంతాల్లో ఎక్కువగా తెగులు బారిన పడుతూ ఉంటాయి అందుకని ఇవి చలికాలను అంతగా పండించుకోలేము ఇక మిగతా తీగజాతి కూరగాయలని అయితే మన రాష్ట్రంలో నీటి సదుపాయం ఉన్న పొలాల్లో సంవత్సరం పొడవున కూడా మనం సాగు చేసుకోవచ్చు ఇక దొండ పంట విషయానికి వస్తే మాత్రం జూలై ఆగస్టు నెలలో నాటుకున్నట్లయితే మూడు నాలుగు సంవత్సరాల పాటు ఏడాది పొడవునా మనకు కాపునిస్తూ ఉంటుంది ఇక నాటే కాలం విషయానికి వస్తే మనం వేసవ పంటగా జనవరి రెండవ పక్షం నుంచి మార్చి నెల వరకు నాటుకోవచ్చు కరివ్ పంటగా అయితే జూన్ నుంచి జూలై నెలల్లో అదేవిధంగా రవి పంటగ అయితే సెప్టెంబర్ రెండవ పక్షం నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు మనం నాటుకోవచ్చు ఇక నేలల విషయానికి వస్తే అంటే ఎటువంటి నేలల్లో మనం వీటిని పండించుకోవాలనుకుంటే మురుగునీరు నిలువు ఉండకుండా ఉండే నల్లరేగడి నేలలు కానీ ఎర్రచలక నేలలు కానీ బాగా అనుకూలం ఇక ఉద్దజన సూచక విషయానికి వస్తే ఆరు నుంచి ఏడు పాయింట్ ఐదు మధ్య ఉండే నేలలో సేంద్రీయ కర్బనం ఎక్కువగా ఉండే నేలలో బాగా అనుకూలంగా ఉంటాయి అంతేకాకుండా చౌడు నేలలు అధిక అమలుగుండ నేలలో అస్సలు పనికిరావు ఇక ఎటువంటి రకాలు మనం గ్రో చేసుకోవచ్చు ఎటువంటి రకాలు మనకు అందుబాటులో ఉన్నాయని చూసుకుంటే కాకర విషయానికి వస్తే మనకి అర్క హరిత్ కోత్తూరు గ్రీన్ లాంగ్ కోయంబొత్తూరు వైట్ లాంగ్ పూసా దవ్వు మోసమి పూసా విశేష అనే రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి ఇక బేర విషయానికి వస్తే జగిత్యాల లాంగ్ అర్కా సుజాత్ సుమిత్ అర్కా ప్రసన్ అర్కా విక్రమ్ అనే రకాలు ఉన్నాయి ఇక సొరలో అర్కా బహార్ పోసా సమ్మర్ ప్రొల్ఫిక్ లాంగ్ పోసా సమ్మర్ ప్రొల్ఫిక్ రౌండ్ పోసా మంజూరియా అనే వెరైటీలు ఉన్నాయి పొట్టల్లో అయితే మనకి కన్ కంప్లీట్గా తెల్లగా ఉండే రకం అయితే శ్వేత అనే ఒక రకం ఉంది పీకేఎం వన్ అనే రకంలో అయితే చారలకాయలు ఉంటాయి కూరదోస విషయానికి వస్తే ఆరన్య ఎన్ ఇది కూడా చారల రకం అదేవిధంగా ఆరణ్య త్రీ అనే రకం ఉంది అది కంప్లీట్గా పసుపు రంగులో ఉంటుంది ఇక తీపి గుమ్మడి విషయానికి వస్తే అర్కా చందన్ అర్కా సూర్యముఖి అర్కా సూర్యముఖి ఇది నారింజ రంగు చిన్నకాయ రకం పోసవిశ్వాసం కూడా ఉంది అదే రకంగా బూడిద గుమ్మడి విషయానికి వస్తే శక్తి పోషా ఉజ్వల్ కోవన్ కోటు కాశీ దండలు అనే వెరైటీలు అందుబాటులో ఉన్నాయి దొండలో మనకి లోకల్ సన్నదొండ అర్కా నీలాంచల్ కుంకి అర్కా నీలాంచల్ సబూజ అనే రకాలు ఉన్నాయి ఇక కీరదోస విషయానికి వస్తే జపనీస్ గ్రీన్ కో కోవన్ పోసా సంయోగ్ ఇటువంటి రకాలన్నీ మనకి ఈ తీగజాత కూరల్లో మనకు అందుబాటులో ఉన్నాయి ఇక విత్తనం మోతాదు అంటే ఎకరానికి ఎంత మోతాదులో మనం విత్తనాలు అందించుకోవాలి ఒక ఎకరానికి సరిపోతుందని చూస్తే కాకరకాయ విషయానికి వస్తే దాదాపు ఎనిమిది వందల గ్రాముల నుంచి ఒక కిలో విత్తనం ఒక ఎకరానికి సరిపోతుంది బీరా పొట్ల విషయానికి వస్తే ఆరు వందల గ్రాముల నుంచి ఎనిమిది వందల గ్రాములు దోశ దోసకాయలు మనకి దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల గ్రాముల వరకు విత్తనం మోతాదు ఒక ఎకరానికి సరిపోతుంది సొరలో అయితే ఒకటి పాయింట్ రెండు కిలోల నుంచి దాదాపు ఒకటి పాయింట్ ఆరు కిలోల వరకు ఒక ఎకరానికి విత్తనం సరిపోతుంది బూడిద గుమ్మడి విషయానికి వస్తే ఎనిమిది వందల గ్రాముల నుంచి ఒక కిలో విత్తనం మనం వేసుకోవాలి కీరదోశ విషయానికి వస్తే మూడు వందల నుంచి మూడు వందల యాభై గ్రాములు ఒక ఎకరానికి అదే అదేవిధంగా ఇప్పుడు దొండలో చూస్తే చూపుడు వేలు మందం గల కాండం మొక్కల్ని మనం మూడు నుంచి నాలుగు కడుపులతో ఒక ఎకరానికి దాదాపు పదమూడు వందల నుంచి రెండు వేల వరకు నాటుకోవాలి ఇవి చూపుడు వేలు మందం గల కాండం మొక్కల్ని మూడు నాలుగు కడుపులు ఉంటే దొండలో అటువంటి విత్తనం అవుతుంది మనకు సరిపోతూ ఉంటుంది ఇక నాటే దూరం విషయానికి వస్తే అంటే ఎంత దూరంలో ఈ విత్తనాలు మనం నాటుకోవాలి దొండల పొట్టల విషయంలో ఎలా నాటుకోవాలనేది ఇప్పుడు చూద్దాం కాకరకాయ విషయంలో అదేవిధంగా దోసకాయ విషయంలో వేసవిలో మనకి వరుసకి వరుసకి మధ్య ఒకటి పాయింట్ ఐదు మీటర్లు అదేవిధంగా మొక్కే మొక్క మధ్య పాయింట్ ఐదు మీటర్లు మనం పెట్టుకోవాలి ఇక ఖరీఫ్లో అయితే రెండు మీటర్లు అంటే వరుసకి వరుసకి మధ్య రెండు మీటర్లు మొక్కే మొక్క మధ్య పాయింట్ సిక్స్ మీటర్స్ మనం పెట్టుకుని నాటుకుంటూ మంచిది ఇక సొర గుమ్మడి బూడిద గుమ్మడి అయితే వేసవిలో అంటే సమ్మర్ సీజన్లో మనకి వరుసకి వరుసకి మధ్య రెండు పాయింట్ ఐదు మీటర్లు మొక్కే మొక్కే మధ్య జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ అంటే పాయింట్ డెబ్బై ఐదు మీటర్లు మనం ఖరీఫ్లో అది వేసవిలో వేసుకోవాలి ఖరీఫ్ విషయానికి వస్తే మనం మూడు మీటర్లు అంటే వరుసకి వరుసకి మధ్య మూడు మీటర్లు మొక్కే మొక్కే మధ్య సున్నా పాయింట్ ఏడు ఐదు మీటర్లు మనం పెట్టుకుంటూ ఉండాలి ఇక దొండా పొట్లాయి విషయాలకు వస్తే వరుసకి వరుసకి మధ్య రెండు మీటర్లు మొక్కే మొక్కే మధ్య ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు మీటర్ల దూరంలో పెట్టుకుంటే మంచిది ఇక బేర్ విషయానికి వస్తే మనం వేసవిలో దాదాపు వరుసకి వరుసకి మధ్య రెండు మీటర్లు పెట్టుకుంటాము మొక్కే మొక్క మధ్య పాయింట్ ఐదు మీటర్లు పెట్టుకుంటే సరిపోతుంది ఇక కలుపు నివారణ విషయానికి వస్తే మనం వేసుకున్న తర్వాత విత్తనం నాటిన ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటలలోపు నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే మనం పెండి మెతాలిన్ అనే కలుపు మందుని లీటర్ నీటికి ఆరు మిల్లీలీటర్లు లీటర్లు చొప్పున కలిపి నేలపై పిచికారీ చేసుకోవాలి నాటిన ముప్పై రోజుల తర్వాత అంటే ముప్పై రోజులు అయిపోయిన తర్వాత గొర్రు లేదా గుంటలతో మనం అంతర్కృషి చేసుకుంటే చాలా మటుకు కలుపు నివారించుకోవచ్చు అయితే ఈ పంటలని డ్రిప్ మరియు మరి పాలిథిన్ మల్చింగ్లో పెంచుకుంటే కలుపు బెడత చాలా తక్కువగా ఉంటుంది నీటిని కూడా మనం ఆదా చేసుకోవచ్చు ఈ మల్చింగ్ వేసుకునేటప్పుడు మల్చి థిక్నెస్ అంటే ఎంత మందంలో ఉండాలని చూసుకుంటే ముప్పై మైక్రాన్ మందం గల షీట్ని మనం వాడుకోవాలి అదేవిధంగా ఇన్లైన్ డ్రిప్పు ఏర్పాటు చేసుకుంటే గంటకి రెండు నుంచి నాలుగు లీటర్ల నీటిని అందించే ఈ ఇన్లైన్ డ్రిప్పులను ఏర్పాటు చేసుకొని ఈ డ్రిప్పర్ల మధ్య దూరం ముప్పై నుంచి అరవై సెంటీమీటర్లు ఉండేలా మనం చూసుకోవాలి ఇక నీటి యాజమాన్యం విషయానికి వస్తే విత్తిని వెంటనే క్రమం తప్పకుండా మనం నీటిని అందించుకోవాలి ఒక నేల స్వభావాన్ని బట్టి ఇంతకుముందు మనం నేల కూడా చూసుకున్నాం కదా ఆ నేల స్వభావాన్ని బట్టి ఏడు నుంచి పది రోజుల వ్యవధిలో నేలలో తేమ చూసుకుని నీటి తల్లించుకుంటే మంచిది ఇక పోత కానీ కాపు సమయంలో అస్సలు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి డ్రిప్ ద్వారా మనం నీటి అందించేటట్లయితే ప్రతిరోజు ఉదయం పూట నీరిస్తే చాలా మంచిది ఇక ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే దాదాపు ఎకరాకి ఎనిమిది నుంచి పది టన్నుల పశువుల ఎరువుని ఆఖరి దిక్కులో వేసుకొని నేలలో దీన్ని ఖలీదున్నుకోవాలి ఇక నత్రజని భాస్వరం పొటాషియం ఇచ్చే ఎరువులు ఏ విధంగా వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం నత్రజని ఎరువులు ఇచ్చేటట్టయితే దాదాపు ఒక ఎకరాకి ముప్పై రెండు నుంచి నలభై కిలోలు పడుతూ ఉంటుంది భాస్వరం ఇచ్చే అయితే పదహారు కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది పొటాషియం ఇచ్చే ఎరువులని మనం ముప్పై ఆరు నుంచి నలభై కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది ఈ ఎరువుల్ని రెండు లేదా మూడు సమాన దఫాలుగా వేసుకుంటే ఫస్ట్ ఇరవై ఐదు రోజుల నాటిన ఇరవై ఐదు రోజుల నుండి ప్రతి ముప్పై రోజులకి సమాన భాగాలుగా చేసుకుని దాదాపు రెండు నుంచి మూడు దఫాలుగా అందించుకోవటం వల్ల అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంది ఇక ఈ డ్రిప్ ద్వారా ఎరువులను అందిద్దాము అనుకునే రైతు సోదరులు నత్రజని పొటాషియం ఎరువుల్ని నీటిలో కరిగే ఎరువుల రూపంలో ప్రతి మూడు నుంచి నాలుగు రోజులకి సమాన దాఫాలుగా విభజరించుకొని అందించుకుంటే మంచిది పంట నాటిన దగ్గర నుంచి ప్రతి పది నుంచి పదిహేను రోజుల నుండి దాదాపు తొంభై రోజుల వరకు ఫర్టిగేషన్ ఇచ్చుకుంటూ ఉండాలి అంటే నీరు ఎరువులు నీటి రూపంలో ఇచ్చుకుంటూ ఉంటే మంచిది ఇక చాలామంది రైతు సోదరులు పందిరిపైకి పాకించే పాకిస్తూ ఉంటారు తీగజాత కూరగాయలని ఇంకా ముఖ్యంగా దోశ గుమ్మడి బూడిద గుమ్మడి ఈ మూడు మినహా మిగిలిన అన్ని జాతి పంటలని మనం పందిరిపైకి పాకించుకోవచ్చు దీని ద్వారా ఏంటంటే కాయలు నేలకు తగలకుండా ఉండటం కాయలు వంకరలు తిరగకుండా ఉండటం కుళ్ళిపోవటం అనేది జరగదు సాధారణంగా సిమెంట్ స్తంభాలు కానీ రాతి స్తంభాలు కానీ జీయ తీగలతో వేసుకున్న శాశ్వత పందిర్లు కానీ కొంతమంది ట్రైబల్ ఫార్మర్స్ వెదురు బొంగులతో కూడా వేసుకున్న పందిర్లు ఉన్నాయి వీటి ద్వారా ఎక్కువగా కాయలు వంకరలు తిరగకుండా మంచి నాణ్యమైన కూరగాయలు మనం పండించుకునే అవకాశం ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్బీకే ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ